విద్య అనేది చాలా డెవలప్ ఎందుకంటే ఇలాంటి చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ. మేము వాళ్ళు ఏదో వచ్చారు వెళ్ళిపోతారు వాళ్ళ తల్లిదండ్రులతో అనుకుంటున్నారు, వీళ్ళకి ఎలా ఉంటుంది వీళ్ళ భవిష్యత్తు? మాది 60 దాటిపోయి ఉంది, వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలాంటి సమస్యల్ని ఫేస్ చేయాలి, వీళ్ళకి ఏమన్నా భవిష్యత్తులో మంచి జీవితం ఎలా ఉంటుంది అనే ఆలోచించినప్పుడు మాకే ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది. ఇప్పటికన్నా మీరు ఆలోచించి పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ ఆయన నాయకత్వంలో వస్తున్న జనసేన పార్టీ తాలూకు అభ్యర్థులు మనం కలిసి అలయన్స్లో వెళ్తున్నటువంటి టీడీపీ వాళ్ళతో సహా ముందుకెళ్తున్నాం. మేము మీకు కేవలం మీకు ఎలా సర్వీస్ చేయాలి, ఎందుకంటే ఇవాళ ఈ రోజుకి కూడా మనం కొంతమంది నాయకుల గురించి మాట్లాడుకున్నాం. ఒక దామోదరం సంజీవ్ గారు లాంటి మహానాయకుడు, ఒక ప్రకాశం ముత్తులు గారు, ఒక పివి నరసింహారావు గారు, కొంతమంది నాయకులు అంటున్నారు ద్వారా, ఒక ఎన్టీ రామారావు గారు 2 రూపాయలు కిలో తీయించిన వ్యక్తి, ఇలాగ ఎంతోమంది. కానీ ఎంతోమంది నాయకులు గుర్తుపెట్టుకుంటారు, కానీ ఎవరైతే నిజంగా ప్రజలకు సర్వీస్ చేస్తారో ఆ నాయకులు మాత్రం ప్రజల జ్ఞాపకాలను చెప్పుడికి పోరు, వాళ్ళు ఎప్పుడూ కలి వాళ్ళ లాగే ఉంటారు. సో మాకు ఎంత పేరు వస్తుందో ఏంటో సెకండరీ, అట్లీస్ట్ సరిపోయేటప్పటికి అరే ఈ ఏరియాలోనూ ఈ ప్రాంతంలోనూ ఈ రాష్ట్రంలోనూ ఈ మాత్రం మార్పు తేగలిగే ఒక తృప్తి ఉంటే చాలు, అందుకు మించి మేము ఏమీ కోరుకోవట్లేదు. ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఈ ఏరియాలో తాగునీటి సౌకర్యం లేదు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు, సరైన చదువులు లేవు, సరైన కాలేజీ లేవు, సరైన వైద్య సదుపాయం లేవు. ఇవన్నీ కూడా కష్టపడి కాస్త దృష్టి పెట్టగలిగితే ఆ ఊరు ఎమ్మెల్యేగా కానీ లేదా ఎంపీగా కానీ లేకపోతే ఆ ఊరు నుంచి రిప్రజెంట్ చేసే మినిస్టర్ కానీ ఖచ్చితంగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. నాకు ఇప్పటికీ అర్థం కాదు, దీన్ని ఇంగ్లీష్లో పొలిటికల్ బిల్ అంటారు, అంటే రాజకీయంగా మనం ఏం చేయగలుగుతాం ప్రజలకి, మనకున్న సెక్యూరిటీ అనే ఆలోచన ఎప్పటికీ లేదు. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది, చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, చే ఇలాంటి వాళ్ళకు ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలకులు నా మనం ఎదుర్కొంటలేదు. మరి మాకైతే చాలా చాలా విసుగుంది, మీకు విసుగుందలేదో ఒకసారి చాలా ఖచ్చితంగా, ఎందుకంటే మాకు ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం. సో ముఖ్యంగా మనకి ఇక్కడ వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రాంతాలు, పవన్ కళ్యాణ్ గారు రైతుల కోసం, ఆయన కౌలు రైతుల కోసం సూసేవ చేసుకోవాలి, చనిపోతే వారికి నిలబడ్డారు. అలాగే మొదటికి మొన్న మన జన సైనికులకి వీరమణులకి ఇన్సూరెన్స్ చేయడానికి టైం అయిపోతే ఆయన పాకెట్ నుంచి 3.5 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ అందరికీ ఇన్సూరెన్స్ జూన్ వరకు మళ్ళీ చేస్తాం. ఈ లోపల ఏమన్నా అయితే కనీసం దురదృష్టం మీద ఏదైనా కనీసం ఆ కుటుంబానికి 5 లక్షలు దొరుకుతుంది. ఇవాళ మేము చెప్తున్నా నిజంగా కనుక స్టేట్ గవర్నమెంట్ తలుచుకుంటే ప్రతి వ్యక్తికి ఇంచుమించు పేదలు మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా గాయాల పాలైనా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వెసులుబాటు. ఒక పార్టీగా మనం చేయగలిగినప్పుడు ఒక ప్రభుత్వం అధికారంలో చేతుల్లో ఉండి ఇన్ని వ్యవస్థల చేతుల్లో ఉంటే ఈ వైసీపీ ప్రభుత్వం చేతకాయతనం చూస్తే చిరాకుగాను అసహ్యంగాను ఉన్నారు, ఇంత చిరాకుగా ఉంది. సో అన్నిటికన్నా మించి అన్ఎంప్లాయ్మెంట్ ఎంత నిరుద్యోగ సమస్య ఉందంటే మాకు ఒక ఈ నిరుద్యోగ సమస్యలో ఒకనొక భాగం డిఎస్సి 35,000 ఉద్యోగాలు, టీచర్స్ ఉద్యోగాలు ఉంటే ఆ ఉద్యోగాలు రానివ్వకుండా సరిగ్గా అనౌన్స్ చేయకుండా మొన్న ఎలక్షన్ కోసం అనౌన్స్ చేశారు, వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చారు. అంటే అది 4.5 సంవత్సరాలుగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎలాంటి సమస్యలు, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని 100ల సమస్యలు మా దృష్టికి వచ్చింది. మిమ్మల్ని అడిగితే మీరే చెప్పగలరు. అలాగే లాండ్ ఆర్డర్, ఆడపిల్లలకి రక్షణ లేదు. మన ఆడబిడ్డలు, మన చెల్లెళ్ళు, మన అక్కలు, మన బిడ్డలు వాళ్ళు బయటకు వెళ్తే ఏమైపోతుందో, ఎటువంటి లైఫ్, ఎలాంటి ప్రమాదాలు పొందుతారు, గురవుతారో, ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, ప్రతి తల్లి ప్రతి తండ్రి టెన్షన్ పడుతుంటారు. ఇంచుమించు ఒక సభలో మీకు గుర్తుంది లేదా 35,000 మంది ఆడబిడ్డలు మిస్ అయిపోతే 5,000 ముందు 10,000 వెనక్కి వచ్చారు. ఇంకా ఇప్పటికీ కూడా 20,000 నుంచి 25,000 మంది ఆడపిల్లలు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిస్ అయిన వాళ్ళు ఇంతవరకు ట్రేస్ అవుట్ అవ్వాలి, ఎక్కడున్నారో తెలియదు, ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా దారుణంగా అంటే మాకు
అదే అదే ఇందాక మన చెల్లె కాదని అంటున్నారు, మన చెల్లె మన తల్లు మన బిడ్డ ఇది అంటే మనకేంటంటే పక్కింట్లో అయితే బాపులే అనుకుంటారు. అంటే మనకే అయితే ఎలా ఉండాలనేది మనం అందరం ఆలోచించాలి. అంటే ఆడపిల్లల లక్షణం లేకుండా పోయింది. లేదమ్మా మీరు కాన్ఫిడెంట్గా ఉండండి అమ్మా, ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్ట్రిక్ట్గా లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఎవడైతే తప్పు చేశాడో ఏదో విధంగా అటు ఆడపిల్లలకు సంబంధించి కానీ క్రైమ్ కానీ ఎవడు చేసినా సరే పోలీసు వ్యవస్థని అత్యంత బలోపేతం చేస్తాం. అన్ని వ్యవస్థలు బలోపేతం, ఒక్కొక్కరిని మెడబెట్టి సెల్లోకి తోసి వారికి తగిన శిక్ష పడే విధంగా మేము 100% కృషి చేస్తాం. మీ దగ్గర నుంచి మాకు కావాల్సిన ఏంటంటే మీరు మాకు మీ ఓటు అనే బలాన్ని మాకు ఇవ్వండి, అది ఒక్కటి చాలు. మీ రక్షణ కోసం మా జీవితాలు ఇస్తాం. పవన్ కళ్యాణ్ గారు నమ్మండి చాలు, ఆయన నిన్నసార్లు ఆవేదన పొందారు. అరే ఒక్క చోటన్నా నన్ను గెలిపించుంటేను లేకపోతే మా నాయకులు సరిగ్గా ప్రాపర్ గెలిపించుంటే మీకోసం శాసనసభలో మా గళాన్ని విప్పేవాళ్ళం మేము ఎన్నో విషయాల మీద, అది కూడా అవకాశం నాకు ఇవ్వలేకపోయారని ఆవేదన పడినా. ఒకటైతే నిజం, ఆయన వెనక్కి తగ్గరు వెనక్కి వెళ్ళరు. ఎందుకంటే ఏ ఆశ లేని వాడితో చేసే పోరాటం చాలా దారుణంగా ఉంటుంది. నాకేదో కావాలని చేసేవాడి పోరాటం వేరే ఉంటుంది, ఏ ఆశ లేకుండా పోరాటం చేసేవాడి పోరాటం చాలా తీవ్రంగా ఉంటుంది. ఓడిపోతామని మాకు భయం లేదు, గెలిస్తే కొమ్ములు నెత్తికెక్కు మా కొమ్ములు ఎక్స్పెక్ట్ ఏదైనా సరే ప్రజలకు సేవ చేస్తే. భీమల నాయకులు ఒక మంచి డైలాగు, గజనీ మహమ్మద్ 16 సార్లు దండయాత్ర చేశాడు, దండయాత్ర చేసి ఫైట్ విసుగు లేకుండా ప్రయత్నించి సక్సెస్ అయిన గజనీ మహమ్మద్ పేరు గుర్తుంటుంది కానీ ఎవరి మీద యుద్ధం చేశాడో అతని పేరు గుర్తులేదన్నారు. చాలా మంచి మాట. మీ వైపు మేము నిలబడతాం, ముఖ్యంగా ఈ చోడవరం గురించి మేము చాలా విన్నాం. మీ ఆప్యాయత అనుభవం వస్తున్నప్పుడు మీ కళ్ళల్లో మేము చూసాం, ఖచ్చితంగా మీకోసం నిలబడతాం, మీకు రక్షణగా మేము ఉంటాం. ఎవడైతే ఇక్కడ కామెడీలు చేస్తున్నారో ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరికీ తగిన విధంగా బుద్ధి చెప్పి పరిపాలన ఎలా ఉంటుందో అలా చేస్తాం, నమ్మండి దయచేసి.